Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP Malli Koluko Kunde Chandrababu Pai YCP BJP Sarikrutta Vyuham Trisula Vyuham Anedi Mahabharata Yudhamulo Anusarinchina Oka Vyuham Yudham Chivari Roju Pandavulu Ee Vyuhanni Anusarinchi Vijayam Sadhistaru Tiragesina V Akaramlo Rajyaniki Velle Darini Oka Sainyam Rakshistuntundi అదే సమయంలో కుడివైపు నుంచి ఎడమవైపు నుంచి మరో రెండు సైన్యాలు వేరువేరుగా వెళ్లి శత్రురాజు వద్ద కలుసుకోవాలి. రెండు వైపుల నుంచి వచ్చిన సైన్యాలను చూసి రాజుకు ఏం జరిగిందే అర్థం కాదు. ఆ సైన్యాలతో యుద్ధం చేయలేక రాజు ఓడిపోతాడు. సరిగ్గా ఇలాంటి వ్యూహాన్నే ఈసారి ఎన్నికలకు చంద్రబాబు నాయుడిపై వైసీపీ బీజేపీ నేతలు ఉపయోగించబోతున్నారని సీనియర్ రాజకీయవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 2024లో జరిగే ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి అత్యంత కీలకమైనవి. ఎలాగైనా ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని ఓడించాలనే పట్టుదలను అధికార వైసీపీ ప్రదర్శిస్తూ ఉండగా చంద్రబాబు అంటే పడని బీజేపీ నుంచి సహకారం తీసుకోవాలని పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. బీజేపీ దీర్ఘకాలిక ప్రణాళిక ప్రకారం 2024లో టీడీపీని ఓడించగలిగితే 2029లో జనసేన బీజేపీ కూటమిదే అధికారం అన్న నమ్మకంతో ఉన్నారు. కాబట్టి చంద్రబాబును ఓడించడం వైసీపీకి ఎంత ముఖ్యమో బీజేపీకి కూడా అంతే ముఖ్యం. తెలుగుదేశం పార్టీని ఆర్థికంగా దిగ్బంధనం చేస్తారు. దీనికోసం ఐటీ ఈడీని అవసరమైతే సిబిఐని ఉపయోగిస్తారు. పార్టీ అభ్యర్థులకు ఎటువైపు నుంచి ఆర్థికంగా అండదండలు అందకుండా చూస్తారు. ఎన్నికలలో గెలవడానికి అభ్యర్థులకు ఏమేమి కావాలో అవన్నీ అందని రీతిలో ప్రణాళిక ఉంటుంది. గత ఎన్నికలలో కూడా టీడీపీ ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టడం వల్లే చాలా నియోజకవర్గాలలో అతి తక్కువ మెజారిటీతో ఓటమి పాలైంది. ఎన్నికల సమయానికి 6 నెలల ముందు నుంచే ఈ ప్రణాళిక అమలవుతుంది. అంతేకాకుండా చంద్రబాబును ఏకాకిని చేయడానికి జనసేనతో పొత్తు లేకుండా చేయడం, తెలుగుదేశం పార్టీకి ఆర్థికంగా అండదండలు అందించే వారిని దాడులతో బెంబేలెత్తించడం, వీటి ద్వారా తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు. టీడీపీకి వచ్చే విరాళాలపై ఇప్పటికే ఐటీ ఈడీ ఓ కన్ను వేసుంచాయి. విదేశాల నుంచి అందే నిధులపై ప్రత్యేక నిఘా ఉంచారు. టీడీపీకి ఎవరెవరి దగ్గర నుంచి విరాళాలు అందే అవకాశం ఉందన్న వివరాలు ఇప్పటికే వైసీపీ బీజేపీకి అందించిందని, ఇవి కాకుండా అన్ని వైపుల నుంచి దిగ్బంధనం చేస్తేనే విజయం సాధించగలమనే యోచనలో ఉన్నారు. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న సామెతను చంద్రబాబు విషయంలో వర్తింప చేయాలని, రాజకీయాలలో తలపండిన చంద్రబాబు విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడమే మంచిదనే యోచనలో ఈ రెండు పార్టీలు ఉన్నట్లు తెలుగుదేశం పార్టీ నేతలు వెల్లడించారు.